వెల్కమ్ టు ఎంఎం స్టూడియో తెలుగు. పిల్లల కోసం ప్రయత్నించే దంపతులు వారంలోని ఆ 3 రోజులు కలవకూడదని హిందూ శాస్త్రాలు తెలుపుతున్నాయి. హిందూ ధర్మం ప్రకారం బిడ్డ పుట్టుక పిండం నుంచే ప్రారంభమవుతుంది. పుట్టబోయే బిడ్డకు మంచి జీవితాన్ని ఇవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. బిడ్డ పుట్టుక నుంచి ప్రతి దశను పవిత్రంగానే భావిస్తారని హిందూ మతం బోధిస్తుంది. ఉపనయనం, అన్నప్రాసనం, కేశఖండన, నామకరణం, వివాహం ఇవన్నీ బిడ్డల అదృష్టం, శ్రేయస్సు కోసం జరిపించేవే. బిడ్డలకు భవిష్యత్తులో మంచి జరగాలని అనుకుంటే పవిత్రమైన సమయంలోనే గర్భం దాల్చాలి. ప్రతికూల సమయంలో గర్భ సంస్కారం చేస్తే పుట్టుబోయే పిల్లల గుణాలు మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయట. దీనివల్ల దిగ్భ్రాంతికర ఫలితాలు ఎదురయ్యే ప్రమాదం ఉందట. అందుకే ప్రతికూలమైన రోజుల గురించి శాస్త్రంలో పేర్కొన్నారు. ఈ రోజుల్లో భార్యాభర్తలు పిల్లలు కనే ప్రక్రియను ప్రారంభించకూడదు. పురాణాల ప్రకారం మంగళవారం నాడు దంపతులు సంతానం కోసం ప్రయత్నాలు చేయరాదట. ఎందుకంటే ఈ రోజున అంగారక గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుందట. మంగళవారం శృంగారంలో పాల్గొన్నప్పుడు పుట్టిన సంతానం క్రూరులుగాను హింసాత్మక లక్షణాలు కలవారుగాను ఉంటారట. అలాగే ప్రతి నిమిషం విజయం సాధించడానికి శ్రమించాల్సి ఉంటుందట. శనివారం సంభోగంలో పాల్గొన్నప్పుడు పుట్టిన పిల్లలకు రోగాల బారిన పడతారట. ఎందుకంటే శనిగ్రహ ప్రభావంతో పుట్టిన సంతానం నిరాశవాదంలో కూరుకుపోతారట. అలాగే శారీరక రుగ్మతలకు కూడా ఎదురవుతారట. కాబట్టి శనివారం ఇలాంటి ప్రయత్నాలను విరమించుకోవాలట. ఆదివారం మాత్రం భార్యాభర్తల సంతానం కోసం శృంగారంలో పాల్గొనరాదని ఋషులు, పురాతన రచయితలు తెలిపారు. శాస్త్రాల ప్రకారం ఆదివారం సూర్య భగవానుడు అధిపతి, కాబట్టి అంకిత భావంతో సూర్యుడిని పూజించాలని తెలిపారు. ఈ రోజున జరిపిన ప్రయత్నం వల్ల పుట్టే పిల్లలు తమ కోపాన్ని అదుపు చేసుకోలేరట. అలాగే వేటి సంబంధిత రోగాలతో పాటు బలహీనంగా ఉంటారట. శాస్త్రాలు, జ్యోతిష్యం ప్రకారం సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం సంతానం కోసం ప్రయత్నం చేస్తే చాలా అనుకూలంగా ఉంటుందట. ఈ రోజుల్లో చేసిన ప్రయత్నం వల్ల పుట్టిన బిడ్డలకు ఆరోగ్యంతో పాటు ఆత్మవిశ్వాసంతో పాటు విజయం అయస్కాంతం మాదిరిగా అంటిపెట్టుకుంటుందంట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.